శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి ఈ రాహుకేతు యొక్క సంచారం ఏదైతే ఉందో సెప్టెంబర్ 23 తర్వాత జరగబోతుందో, ధనువులో వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశిలో ఉన్న విశేషం ఏంటంటే గురుడు ఉండడమే. రాహుకేతుల యొక్క సంచారం అంటే కేతు ధనుర్రాశిలో ఉన్నవాడు వృశ్చికంలోకి వస్తున్నాడు, అంటే అక్కడ గురువు అనే గ్రహాన్ని సింగిల్గా వన్ మ్యాన్ షోగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే గత సంవత్సరం క్రితం గురుడు అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎప్పుడైతే గురువు అనే బృహస్పతి మనకు ధనురాశిలో ప్రవేశించాడో అప్పటి నుండి ఆ బృహస్పతికి అంటే ఆ గురువు గ్రహానికి 5 గ్రహాలు కానీ 4 గ్రహాలు కానీ 3 గ్రహాలు కానీ 2 గ్రహాలు కానీ ఏదో ఒక గ్రహం అయినప్పుడు ఆ ఇంట్లో ఉండి తను చేయాలనుకున్న పని చేయనీయకుండా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. దిస్ ఈజ్ లాస్ట్ 10 మంత్స్లో జరుగుతున్న సంఘటన అన్నమాట. సో గురువు తన స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఏమీ లేక వాడు ఏకాంతంగా అంటే ఆ బాధలో వాడు ఉన్నాడు అనుకుంటాం. అంటే ఏంటంటే చాలామందికి అనుకుంటారు గురుడు వచ్చేసరికి ధనురాశులకి మరి ఇంకేముంది అంతా మంచి జరగాలి కదా, ధనురాశి వారికి మూలా నక్షత్రం వాళ్ళకి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా ఉండాలి కదా అని అనుకుంటారు. కానీ ఈ 5 నక్షత్రాల వాళ్ళకి ఒకటే అంత సంపూర్ణమైన ఫలితం ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే గురు ప్రవేశంతోనే షష్ఠగ్రహ కూటమి అవ్వడము, తర్వాత పంచగ్రహ కూటమి అవ్వడం, తర్వాత చతుర్గ్రహ కూటమి అవ్వడం, తర్వాత గురుడే మకరంలో ప్రవేశించి అధిచారం మళ్ళీ తిరిగి వెనక రావడం అంటే 10 నెలలుగా జరుగుతుంది సంఘటనలు. మళ్ళీ తిరిగి వచ్చేసేమికి అక్కడ కేతు కూర్చుని ఉండడం వీటితో పాటు, సో కేతువుతో పాటు ఇంత సంసారం చేస్తూ కూర్చున్నాడు ఇంతవరకు. ఆ కేతు ఒక 3-4 రోజులు అంటే సెప్టెంబర్ 23 నుండి వృశ్చికంలో ప్రవేశించేసరికి గురుడు ఒక్కడే తన సొంత ఇంట్లో ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే తను చేయాలనుకున్న పని మనం చేయగలుగుతాడు. ఎందుకు అలాగ అంటే మన ఇంట్లో కూడా మనం నేను ఒక మంచి పని చేయాలనుకున్నానుకోండి, ఫలానా వ్యక్తికి ఇంట్లో ఇంకో వ్యక్తి కూర్చున్నాడు పక్కనే చేయాలనుకున్నా తర్వాత చేస్తాను అంటే చేయలేను. ఎందుకంటే ఎందుకు మూడో వ్యక్తి తెలియడం, మనం చేసే పనులు మనకు తెలుసు కదా ఎలా ఉంటాం మన ఇళ్ళలో. మూడో వ్యక్తి ఉంటుంది కదా మనం చేయాలనుకున్న మంచి పని కూడా చేయాలి చెడు పని కూడా చేయలేం. అలాగా ఈ గురువు ఏదైనా చేద్దాం అనుకుంటే చేయనీయకుండా అంటే ఈ 6 గ్రహాలు 5 గ్రహాలు 4, 3, 2 గ్రహాలు ఆఖరి ఉన్న ఒక గ్రహం కేతు కూడా ఎల్లుండితో వెళ్ళిపోతాం పక్కకి. అప్పుడు 1-2 నెలల కాలం తను అక్కడ నుండి పంచమ భావాన్ని సప్తమ భావాన్ని 9వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ 3 భావాలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహమే లేదు. అక్కడ నుండి పంచమ భావం తీసుకుంటే మేషరాశిలో ఉన్న అశ్విని భరణి కృతిక నక్షత్రం వాళ్ళకి, సప్తమం అనే సరే మృగశిర ఆరుద్ర పునర్వస నక్షత్రం వాళ్ళకి, అలాగే 9వ భావం అంటే పుబ్బ ఉత్తర నక్షత్రం వాళ్ళకి, ఇక్కడ 9వ ఏంటంటే సింహరాశి వాళ్ళకి, వీళ్ళ అందరికీ కూడా తన లగ్నం అంటే ధనుర్లగ్నం ధనురాశిలో ఉన్న ఆ 4-3 నక్షత్రాలకి పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూల నక్షత్రం వాళ్ళకి వీళ్ళందరి నక్షత్రం అంటే 4 రాశుల వాళ్ళకి ఒక్కసారిగా శుభమైన ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. శుభమైన ఫలితం మామూలు శుభమైన ఫలితాలు కాదు. చూసారా ఆగి ఆగి ఒక్కసారిగా ఏదైనా దొరికితే మనం ఏం ఆనందపడతాం చూడండి. చారికాలంగా మనం అనుకున్న కోరిక ఒక్కసారి తీరుతుంది ఎలా ఉంటుంది. అలాగేంటంటే వాడుకున్న సమయం 2 నెలల కాలమే ధనుర్రాశిలో ఉండడానికి. ఈ 2 నెలల కాలంలో అండి సంవత్సరంగా చేయలేని పనులన్నీ కూడా చేయాలి, తర్వాత వాళ్ళకి ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న పనులన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయాలి. అంటే అది ఎంత పని చేయాలో మీరు ఊహించుకోండి దీన్ని బట్టి. సో ఈ గురుడు ఏం చేస్తాడంటే చాలా బిజీ అయిపోతాడు. అయిపోయి మొత్తం అందరికి విత్ ఇన్ 2 మంత్స్లో అన్నీ కంప్లీట్ చేయడం ప్రయత్నం చూసారు. మనకు ఇయర్ ఎండింగ్ కలిసి గవర్నమెంట్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలి, లేదా బిల్స్ పే సబ్మిట్ చేయాలి, లేకపోతే పేమెంట్ రావాలని ఒక్కొక్క కంగారు ఉడివి మార్చి 31 లోపల అన్ని సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఈ 2 నెలల కాలంలోనే గురుడు ఈ 4 రాశుల వారికి బ్రహ్మాండంగా అన్ని కొన్ని పనులను చేయించేసి తను నా డ్యూటీ అయిపోయినని చెప్పేసి అక్కడ మకర రాశిలోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనకేంటంటే ఈ ధనుర్రాశిలో ఎప్పుడైతే గురుడు ఆ 2 నెలల కాలంలోనే ప్రతి ఒక్కటి కంప్లీట్ చేయడం ప్రయత్నం చేస్తాడు. సో డెఫినెట్గా ఫాస్ట్గా మన పనులు కంప్లీట్ అవుతాయి కాబట్టి ధనుర్రాశి వారికి, మేషరాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ గురువు యొక్క సంచారం ఏమి లేదు. అక్కడ గురుడు అక్కడ ఉండడం కేతు పక్కకు చేరడం వల్ల అంటే కేతు అనుగ్రహం పక్కకు చేరడం వల్ల ఒక యోగం. తర్వాత కేతు పక్క చేరాలంటే రాహు కూడా మారాడు కదా, రాహు ఎక్కడికి వచ్చేస్తున్నాడు అంటే 6వ ఇంట్లోకి వస్తున్నాడు, ఆరోగ్య స్థానంలోకి వస్తున్నాడు. 6వ ఇంట్లో పాపగ్రహం, ఇందాక మనం మాట్లాడుకున్నాం 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు శుభం చేస్తాయి మంచి చేస్తాయి చెప్పి చెడు చేయమని. సో ఇక్కడ ఏంటి 6వ ఇంట్లో ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు రాహు. అంటే రాహు వల్ల ఒక బెనిఫిట్, ఎంత బెనిఫిట్ అంటే ఒక మాయాధనం అనుకుంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని లాభాలు కొన్ని యోగాలు అనేది అక్కడ 1.5 ఇయర్ ఈ యొక్క ధనుర్రాశి వారికి జరుగుతుంది. అంటే గత ఇంతకుముందు 7వ ఇంట్లో ఉన్నారు, భార్యాభర్తల మధ్య విపరీతమైన వైపరీత్యాలు తీసుకొచ్చాడు. అసలు ఇంట్లో మానసిక ఒత్తిడి ఎలాగ తీసుకొచ్చాడంటే చప్పలు అలా తీసుకొచ్చాడు. మూలా నక్షత్రం వాళ్ళకైతే మరీ విపరీతంగా తీసుకొచ్చాడు. 7వ ఇంట్లో ఏడాది ఉన్నారు ఉండి లగ్నంలో కేతు, 7వ ఇంట్లో రాహు, అదొక ఒక నరకమని చెప్పొచ్చు. ఇవన్నీ సంఘటనలు జరిగిపోయాయండి.
అక్కడ మంచి రిలీఫ్ అన్నమాట. అలాగే 12 కేతు ఉన్నాడు. 12 కేతు ఉన్నాడు ఏం చేస్తాడు, మోక్షం మార్గం చూపిస్తాడు. మోక్షం అంటే ఏంటి, సమస్య నుండి బయటపడమే మోక్షం. అంతే తప్ప మోక్షం అంటే ఏదో పైకి వెళ్ళిపోవడం, ఇక ఆధ్యాత్మికంగా కాదు. ఇక్కడ ఈ లౌకిక ప్రపంచంలో మోక్షం అంటే పదో తరగతి పాస్ అవ్వడం, పాస్ అయితే మోక్షం. ఇంటర్మీడియట్ పోయినవాడు పాస్ అయితే మోక్షం. పెళ్లి కానివాడు పెళ్ళి అయితే మోక్షం, ఉద్యోగం అనే ఉద్యోగం వస్తే అది ఒక మోక్షం. సో ఈ మోక్షం అనేది 12th హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి ఇంతకాలంగా ఉన్న సమస్యలు ఒక్కొక్కటి ఓపెన్ చేసి కేతు ఏం చేస్తాడంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటాడు. రాహు దాన్ని ఒక ఫలితాలు ఇచ్చుకుని పోతుంటాడు. అంటే నేను కథలా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది రాహుకేతులు అంటే భయపెట్టించేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రాహుకేతులు లేనిది ఈ విషయంలో ఏమీ లేదు. ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ అబౌట్ రాహుకేతు చెప్పాలంటే. చాలామంది మరి ఎందుకు అలా భయపెట్టిస్తారు నాకు తెలియదు. ఇప్పుడు ఉన్నది స్థానం కూడా అద్భుతమైన ప్రదేశాలు, వాళ్ళు రెండు కూర్చున్నారు కాబట్టి ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చున్న పర్ఫెక్ట్గా వచ్చి 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడికి వస్తున్నారు, మళ్ళీ 18 ఏళ్ళు పడుతుంది అక్కడ రావడానికి వాళ్ళకి. అలాంటి ప్రదేశంలో కూర్చున్నారు కాబట్టి దాన్ని మనం బెనిఫిట్ తీసుకోవాలి. ఇప్పుడు మంచి చేస్తాడు అక్కడ, చెడు చేయడు. ఏ ప్లానెట్ చెడు చేయదండి, అన్నీ మంచి చేసుకుంటాయి. సో ఈ రాహుకేతులు ఇలాగ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల కూడా మనకు బెనిఫిట్ ధనురాశి వరకు ఉంటుంది. అలాగే మనం తీసుకునేసరికి ఇక్కడ బెనిఫిట్గా ఇంకెవరు ఉన్నారంటే, మేజర్కి కుజుడు, ఇప్పుడు ప్రస్తుతానికి కుజుడు సొంత ఇంట్లోనే ఉన్నాడు, శని కూడా సొంత ఇంట్లో ఉన్నాడు. సో శని వల్ల మనకు 7 నాటి శని ప్రభావం కొంతవరకు కనబడుతున్నప్పటికీ కూడా అది ఒక 2 ఏళ్లలో అది పక్క జరుగుతుంది, అది వేరే సంగతి. కాబట్టి రాహుకేతుల యొక్క గమనం అనేది ధనుర్రాశి వారికి ఒక పెద్ద సమస్య నుండి బయటకు తీసుకురావడమని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేసుకోవాలంటే గురు మంత్రమే శరణ్యంగా భావించి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గురువు ఇప్పుడే జస్ట్ రిలీఫ్ అయ్యాడు ఒక ప్రెషర్ నుండి. అప్పుడు ఆయన్ని సాధన చేసినా, ఆయన పొగిడినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడు ఒక వ్యక్తి మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు, వాడు ఎక్కడో జైల్లో పడిపోయాడు, మనకు 1 కోటి రూపాయలు వాడు, వాడు బయట రాక కూడా నీ ఎంత గొప్ప వాడు లేదంటేనే వాడు మనకు ఇవ్వాల్సిన 1 కోటి రూపాయలు ఇస్తాడు. లేదప్పా మరి నువ్వు జైలులో వచ్చేవారా, జైలు విశేషాలు ఏంటంటే వాడు ఎందుకు ఇస్తాడు. ఇప్పుడుగా వాడు జపం చేయాలి, నువ్వే గొప్ప అని జపం చేయాలి. అలాగేంటంటే ఇన్నాళ్ళు ఆ గురుడు సొంత ఇంట్లో ఉన్నా కూడా జైల్లో ఉన్నట్టే అయింది వాడికి. కారణం ఏంటంటే ఈ గ్రహాలన్నీ పట్టుకుని నలిపేయడం అన్న, నలిపేయడం అంటే అన్ని గ్రహాల మధ్యన ఉన్నాడు కాబట్టి. సో ఒకసారి అన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి ఆ గురుమంత్ర సాధన కానీ ధనురాశి వాళ్ళు చేసుకుని అభిషేకం చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఇక నుండి 2 నెలల్లో ఒక గోల్డెన్ గుడ్ న్యూస్ ఉంటుంది. అక్కడ నుండి రాహుకేతుల ద్వారా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ నవంబర్ దగ్గర నుండి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.